ఒకసారి ఊహించుకుంటేనే నేను అక్కడ ఆ ప్లేస్ లో ఉన్నానండి. 11.4 క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్ లో 50,000 క్యూసెక్ వాటర్ కనుక మళ్ళా వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్ గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలే. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలే. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయటానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళున్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామ కృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్నే కోలగొట్టడానికి రెడీ అయిపోయావు, నీ మనుషుల చేత నీ గూండాల చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్క కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒకటే మేము చెప్తున్నామండి, ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్ చేయడం కూడా మనం 45 గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెయిట్ని తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ అక్కడ క్లియర్ వెంటనే ప్రభుత్వం కూడా రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి, మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం, రాజకీయంగా 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా, కానీ ప్రజల ప్రాణాలు ప్రజలుంటేనే ఈరోజు రాజకీయ నాయకులుగా మనందరం కూడా ఉండేది. ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది. ఆ ప్రజలకి అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి, కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి. ఒక క్రిమినల్ మైండ్ సెట్, ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకు ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాలు మాటలు కూడా రావట్లేదు. అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలా మందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలేట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం, కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి.
అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగూ అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు.